ఎలాంటి లంచాలకు తావు లేకుండా అధ్యక్ష ఎలాంటి వివక్షకు అధ్యక్ష చోటు లేకుండా అధ్యక్ష పారదర్శకంగా నేరుగా ప్రజల ఖాతాల్లోకి నేరుగా డిబిటి ద్వారా ఇంతకు ముందే చెప్పిన అధ్యక్ష అక్షరాల 2 లక్షల కోట్ల రూపాయలను ఈ రోజు మనం బదిలీ చేయగలిగాం అధ్యక్ష అధ్యక్ష భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో చూసుకున్నా కూడా ఈ స్థాయిలో డిబిటి జరిగిన రాష్ట్రం ఎక్కడా లేనే లేదు అని చెప్పి చెప్పడానికి కూడా గర్వపడతాం అధ్యక్ష ఇందులోనూ కూడా 76% నేరుగా నా ఎస్సి నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ వర్గాలకే అందగలిగింది అని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఇది మనందరి ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక గొప్ప అతిపెద్ద మార్పు అని చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నా ఎందుకంటే ఇంతకు ముందు ఏది కావాలన్న లంచం లంచంతో పాటు వివక్ష ఈ రోజు అవేవీ కూడా ఎక్కడా కూడా కనిపించుకోకుండా నేరుగా బటన్ నొక్కుతున్నాం నేరుగా డబ్బులు అక్క చెల్లెమ్మల ఖాతాలోకి వెళ్ళిపోతాం గొప్ప మార్పు అధ్యక్ష ఇది అధ్యక్ష ప్రసంగం అధ్యక్ష చివరిలో అధ్యక్ష 2 మాటలు చెప్తాను అధ్యక్ష అధ్యక్ష నాకు ఇండస్ట్రీ ఎంత ముఖ్యమో అధ్యక్ష వ్యాపారం కూడా అంతే ముఖ్యం అధ్యక్ష అధ్యక్ష నాకు ఐటీ ఎంత ముఖ్యమో అధ్యక్ష అంతే ముఖ్యం అధ్యక్ష చిరు వ్యాపారస్తులు నా బీసీ ఎస్సీ కుల వృత్తుల్లో ఉన్నవారు అధ్యక్ష వీళ్ళందరూ కూడా ఎలా బతకగలుగుతున్నారు అన్నది కూడా అంతే ముఖ్యం అధ్యక్ష అధ్యక్ష నాకు ప్రభుత్వ అధ్యక్ష నాకు ప్రభుత్వ ఉద్యోగులు ఎంత ముఖ్యమో అధ్యక్ష నెల నెల పెన్షన్ ను తీసుకుంటా ఉన్న నా అవ్వ తాతలు కూడా అంతే నాకు ముఖ్యమో అధ్యక్ష అధ్యక్ష మనందరి ప్రభుత్వం ద్వారా అధ్యక్ష సంక్షేమము అభివృద్ధి పథకాలు డబ్బులు అందుకుంటా ఉన్న ఈ నిరుపేద అక్క చెల్లెమ్మలు వారి కుటుంబాలు వారి బాగోగులు కూడా అంతే ముఖ్యమని చెప్పడానికి ఈ సందర్భంగా ఈ సభ ద్వారా చెప్పడానికి గర్వపడతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష వారి సామాజిక రాజకీయ ఆర్థిక విద్య జెండర్ సాధికారతలు అంతకన్నా ముఖ్యమో అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అధ్యక్ష అధ్యక్ష ఇది మనసులో పెట్టుకొని అధ్యక్ష నా మంత్రి మండలిలో మన ప్రభుత్వం ఇచ్చే నామినేటెడ్ పదవుల్లో ఆలయ బోర్డుల్లో ఏఎంసీల్లో స్థానిక సంస్థల్లో ఇలా ఏ దాంట్లో చూసుకున్నా కూడా అధ్యక్ష సామాజిక న్యాయంతో పాటు రాజకీయ న్యాయం కూడా అంతే ప్రస్ఫుటంగా కనిపిస్తుంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఈ పదవుల్లో కనీసం సగం వాట అక్క చెల్లెమ్మలకు ఇచ్చేలా సగం వాట ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కుటుంబ సభ్యులకు నిండు మనసుతో ఇవ్వడం కూడా నాకు ఎంత అంతే ముఖ్యమని చెప్పడానికి కూడా ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష కాబట్టి అధ్యక్ష ఈ దిశగా ప్రతి అడుగు ఒక దీక్షగా వేయగలిగాము అని ఈ సందర్భంగా చెప్పడానికి చాలా 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 సంతోషపడతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఇక్కడే అధ్యక్ష ఇంకో విషయం కూడా చెప్పాలి అధ్యక్ష అధ్యక్ష ఇంతకు ముందు ప్రభుత్వాలల్లో మనం అంతా చూసాం ఇంత కూడా గాల్లో మాటలు ఇంత ఏం చెప్తా ఉన్నారో ఏం చూపిస్తూ ఉన్నారో కూడా అర్థం కాని పరిస్థితి గ్రాఫిక్స్ అట్టే ఉండేటివి ఆ మాటలు అట్టే ఉండేటివి అదిగో మైక్రోసాఫ్ట్ అనేవాళ్ళు అదిగో బిల్ గేట్స్ అనేవాళ్ళు అదిగో బుల్లెట్ ట్రైన్ అని చెప్పి అనిపించే మాటలు పెద్ద పెద్ద గొప్ప గొప్ప మాటలు అధ్యక్ష కానీ అధ్యక్ష నా నడక మాత్రం నేల మీదే అధ్యక్ష నా ప్రయాణం మాత్రం సామాన్యులతోనే అధ్యక్ష నా ప్రయాణం మాత్రం పేద వర్గాలతోనే అధ్యక్ష
నా యుద్ధం అధ్యక్ష పెత్తందారులతోనే అధ్యక్ష. నా లక్ష్యం అధ్యక్ష పేదరిక నిర్మూలనే అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష నా ఎకనామిక్స్ వేరే అధ్యక్ష. అధ్యక్ష పేద కుటుంబాలు బలపడితేనే అధ్యక్ష పేద కులాలు బాగుంటాయి. అధ్యక్ష పేద కుటుంబాలతో పాటు పేద కులాలను బలపరిస్తేనే వారికి అన్ని సాధికారతను ఇస్తేనే సమాజం బాగుంటుంది. అధ్యక్ష సమాజంలోని అన్ని ప్రాంతాలను బలపరిస్తేనే రాష్ట్రం కూడా బాగుంటుంది. అధ్యక్ష ఇది నేను నమ్మాను, ఆచరించాను, ఫలితాలను చూపించాను. అధ్యక్ష ఇదే నా ఎకనామిక్స్, ఇదే నా పాలిటిక్స్, ఇదే నా తండ్రిని చూసి నేను నేర్చుకున్న హిస్టరీ. అధ్యక్ష ఇవన్నీ కలిపితేనే మీ జగన్ అధ్యక్ష. అధ్యక్ష ఇన్ని విప్లవాత్మక మార్పులు చేసిన ప్రభుత్వం, ఇంతగా పేదవారికి తోడుగా ఉన్న ప్రభుత్వం, ఇంతగా ప్రతి ఇంటికి మంచి చేసిన మనందరి ప్రభుత్వం, సామాజిక న్యాయం, మహిళా న్యాయం, రైతన్నలకు న్యాయం, వీటిని అన్నింటినీ కూడా దైవ కార్యాలుగా భావించి నిబద్ధతతో అడుగులు వేస్తూ ఉన్న మనందరి ప్రభుత్వానికి దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు ఎప్పటికీ చల్లగా ఉండాలని కోరుతూ మీ ద్వారా ఈ సందర్భంగా ఈ చర్చను ముగిస్తాను. The house is adjourned to meet again.